సమాజంలో రాన్రాను మానవత్వం అంటగలుస్తోంది. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యే ప్రేరణగా ప్రియుడు తన ప్రియురాల్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య ఎంతటి సంచలనం రేపిందో మనకు తెలుసు. ఆమె ప్రియుడే ఆమెను చంపి 35 ముక్కలు చేసి ఢిల్లీ శివార్లలో పడేయటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు అదే విధమైన మరిన్ని హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి శ్రద్ధా వాకర్ హత్య గురించి తెలుసుకుని ప్రేరణ పొంది ఆమెను చంపేశాడు. పాటియాలాకు చెందిన 45 ఏళ్ల మన్ప్రీత్ సింగ్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లోని భార్య ఇద్దరు కొడుకులతో నివాసముండేవాడు. కాని దంపతుల మధ్య మనస్పర్ధలతో ఆమెను వదిలేసి గణేష్ నగర్లో రేఖారాణితో సహజీవనం చేస్తున్నాడు. మన్ప్రీత్ పాత కార్లు కొని అమ్మేవాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించి కార్లను అమ్మేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయంపై తరచూ రేఖారాణితో గొడవ జరిగేది. తాజాగా రేఖారాణితో మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రద్ధా వాకర్ హత్య కేసును టీవీలో అదే పనిగా చూసి చూసి ఆఫ్తాబ్ లాగానే తాను కూడా రేఖారాణిని వదిలించుకోవాలనుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.